ఈరోజు మొత్తానికి బెయిల్ ఇవ్వటం అయితే జరిగింది బయలు బెయిల్ ఇచ్చిన తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత వారు మాట్లాడినటువంటిది కానీ విజయలక్ష్మి గారు మాట్లాడినటువంటిది కానీ ప్రజా సమస్యల కోసం ప్రజల కోసం పోరాడితే అరెస్టులు చేస్తారని విజయము గారు అన్నారు వీరేమన్నా నన్ను వాళ్ళు అడ్డగించేటువంటి ప్రయత్నం చేశారు నేను అందుకని తోశాను నేను డిఫెన్స్ చేసుకునేటువంటి ప్రయత్నంలా అని చెప్పారు కానీ వారు అక్కడ చెప్పినటువంటి అంశాలకి అక్కడ జరిగినటువంటి కోణాలు చూసినప్పుడు ఎక్కడ అలా కనపడలేదు వాళ్ళు ఎక్కడో ఒక అనుకోని ఒక ప్రిశేషన్లో ఎక్కడో వాళ్ళకి ఏదో ఒక తెలియనటువంటి ఒక అసంతృప్తితోటో ఒక కోపంతోటో ఒక ఆవేశంతోటో ఆ రకమైనటువంటి దాడి చేసినట్లుగా కనిపి దాడి అది దాన్ని ఇంకే నో డౌట్ దాంట్లో మళ్ళీ వాళ్ళు ఏదో అడ్డగించేటువంటి ప్రయత్నం తోసేటువంటి ప్రయత్నం జరగల బల బలవంతంగానే కొట్టేటువంటి ప్రయత్నం చేశారు అందులో కాకపోతే మరి న్యాయమూర్తి గారు ఏ రకంగా గమనించారో లేదా ఇంకోటి అంటే జనరల్గా మనం చూడాల్సిన అంశం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోరాటం చేయొచ్చు ఆయన యుద్ధం చేయొచ్చు లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యుద్ధం చేయొచ్చు ఆయన పోరాటం చేయొచ్చు షర్మిల గారు బయటకు వచ్చి పోలీసు వాళ్ళు కొడతారని ఎవరూ కూడా ఊహించుండరు అట్లాగే విజయం గారు చేయి చేసుకుంటారని కూడా ఎవరు ఊహించుండరు మరి ఈ చేయి చేసుకోవటం అనేటువంటి అంశం నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది అటువంటి అంశం మరి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి అంశాలు చూస్తే రాజన్న రాజ్యం లేదా జగనన్న వదిలినటువంటి బాణం లేదా మా బిడ్డకి న్యాయం చేయండి అని చెప్పినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా పోరాడాల్సినటువంటి అంశాలు రాజన్న రాజ్యాన్ని కాపాడటానికి చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అక్కడన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక పొలిటికల్ సిస్టంలో ఒక ఫైట్ చేయటం అన్నటువంటిది ఒక చర్చనీయాంశం అవుతూ ఉంది సరే ఎవరైనా కానీ ఎక్కడైనా వెళ్ళొచ్చు ఫైట్ చేయొచ్చు పోరాడవచ్చు దాంట్లో ఎటువంటి తప్పు లేదు వారు నిజంగా ఒక మహిళగా ఆ స్థాయిలో పాదయాత్ర చేయటం ఆ స్థాయిలో ఫైట్ చేయటం తప్పు లేదు కానీ అది శృతి మించిందా మించి దాడి చేసేటువంటి ప్రక్రియ వరకు వెళ్ళిందా అన్నటువంటిదే క్వశ్చన్ మార్క్ అవుతూ ఉంది సరే ఏదన్నా కానీ ఒకవైపు బెయిలు మరి మరోసారి ఇక ఈ వివాదం ఏంటి ఎలా చూడాలంటారు అజితి గారు అట్లాగే గోనే ప్రకాష్ గారు కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వలనే వాళ్ళు పాపం రోడ్డు మీద పడ్డారు వాళ్ళు ఈ రోజు పోలీసు వాళ్ళని కొట్టిన అదే వాళ్ళు పులిస్ స్టేషన్లో కొట్టారని ఇండైరెక్ట్గా చెప్పారు వాళ్ళందరూ కోపాలు వాళ్ళ తాపాలు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ నష్టాలు అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు కదా భారత గారి కారణం అని చెప్పని చెబుతా ఉన్నారు ఏంటి అజిత్ గారు ఇదంతా ఈ ఫ్యామిలీ ఎంటైర్ ఈ గోల ఏంటి గందరగోళం ఏంటి అంటే ఒక రకంగా వంశీ గారు వైఎస్ ఫ్యామిలీ అని అనేది వైఎస్ కుటుంబం ఆ పేరు అని అనేది నిజంగానే ఒక బ్రాండ్ తెలుగు రాష్ట్రాల్లో అలాంటి బ్రాండ్లో ఈరోజు ఎందుకో ఒక అన్రెస్ట్ అయితే కనిపిస్తోంది వంశీ గారు అంటే హత్య దగ్గర నుంచే ఇది ప్రారంభమైంది ఆ ప్రారంభం ప్రారంభము చివరికి ఈరోజు సరే ఇక్కడ తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టారు దానికి ఎందుకు పెట్టారు అనేది ఈరోజు ఎందుకంటే గోని ప్రకాష్ రావు గారు సరే మిగిలినోళ్ళు ఎవరు ఎలా ఉన్నా గోని ప్రకాష్ రావు గారు చెప్పే దాంట్లో ఎలాంటి ఆయనకి వ్యక్తిగతమైన లేదా వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఉండవు వంశీ గారు దాంతోపాటు ఆయన అసలు వైఎస్ కుటుంబంలో ఆయన ఒక సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సొంత కొడుకు అనుకుంటారు షర్మిల్ గారిని సొంత కూతురు అనుకుంటారు ఎక్కడా కూడా ఆయన ఏదో వెస్టర్డ్ ఇంట్రెస్ట్ల కోసమో రాజకీయ ప్రలోభాల కోసమో ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వరు ఆయన చెప్పేది వందకు వంద శాతం సత్యం ఉంటుంది వంశీ గారు దానికి అనుగుణంగానే ఈరోజు ఆయన చెప్పింది ఒకటి భారతీ గారి కోసం ఒకవేళ తాను ఎందుకంటే సిబిఐ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి తాను గనక జైలుకి వెళ్లాల్సి వస్తే భారతీ గారు ముఖ్యమంత్రి కావాలి భారతీ గారు ముఖ్యమంత్రి కావాలి అని అంటే అక్కడ విజయమ్మ గారు ఆల్రెడీ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమె ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఆమె ఉన్నారు గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు తిరిగారు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు మొత్తం కూడా ఆమె పార్టీని నడిపారు అదేవిధంగా షర్మిల పాదయాత్ర చేశారు కాలికి తగిలి ఇవన్నీ ఉన్నప్పుడు అటువైపు వేళ్లు చూపిస్తాయి అందులో వైఎస్ కుటుంబ సభ్యులు కాబట్టి ఆ వేళ్లు అని అనేవి అక్కడ ఉండకుండా చెయ్యాలి అని అని చెప్పి ఆయన అక్కడి నుంచి పంపి దాంతో పాటు ఈవెన్ ఆస్తి కూడా ఇవ్వలేదు చెల్లెల్ని టార్చర్ చేశారు అని అనేది ఈరోజు గోని రావు గారు చెప్పారు సరే ఆ టార్చర్లా ఆస్తిలా అవన్నీ కూడా వాళ్ళ సొంత విషయాలు వంశీ గారు రాజకీయంగా ఎప్పటికైనా కానీ తాము అనుకున్న దీనికి అడ్డం వస్తారనే వాళ్ళని అక్కడి నుంచి పంపించారనే గోని ప్రకాష్ రావు గారు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉండవచ్చు కానీ షర్మిల్ గారు ఎప్పుడు అడిగినా కానీ మా నా బతుకు ఇక్కడే ఉంది నా పిల్లలు ఇక్కడే పుట్టారు లేదంటే మా భర్త్ ఇక్కడే అని అని చెప్తారు కానీ ఎప్పుడు కూడా షర్మిల్ గారు మరి అలా అనుకుంటే తెల ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో కూడా అద్భుతంగా ప్రచారం చేశారు కదా వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు మొత్తం అంతా చాలా కష్టపడి తిరిగారు సరే అదొకటి ఇక అక్కడి నుంచి వచ్చారు వంశీ గారు పార్టీ పెట్టారు ఒకవైపు అక్కడ జరుగుతోన్న పరిణామాలు డెఫినెట్ గా వీళ్ళని కలవరానికి గురి చేస్తున్నాయి ఎందుకంటే అటు తిరిగి ఇటు తిరిగి ఈ లార్జర్ పొలిటికల్ కాన్స్పరసీ వెనక వివేకానందరెడ్డి గారు హత్య గావించడం వెనక హత్య గావించబడడం వెనక కొంత అటు వైఎస్ కుటుంబం ఒరిజినల్గా వైఎస్ కుటుంబం కోర్ వైఎస్ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబ ప్రయోజనాల కోసమే వివేకానంద రెడ్డి గారు నిలదీశారు లేదా ఆ ప్రయోజనాలు కాపాడాలి వాటి కోసం అక్కడ తాడేపల్లికి వెళ్ళి తేల్చుకోవాలి అని అనుకున్నారు ఆయన అలా అనుకొని అనుకోగానే నెక్స్ట్ డేకి ఆయన హత్య గావించబడ్డారని అనేది అక్కడ ప్రచారం అవుతోన్న అంశము ఈరోజు ఆ అంశాన్ని కూడా సిబిఐ సిబిఐ అదే కోణంలో లో కూడా దర్యాప్తు చేసింది వంశీ గారు సరే దానికి అనుగుణంగా జరిగింది అదేవిధంగా అసలు షర్మిల్ గారు కూడా వెళ్ళి సిబిఐ ముందు ఆమె కూడా అటెండ్ అయ్యారు ఢిల్లీలో ఆమె కూడా చెప్పాల్సి చెప్పొచ్చారని కూడా అన్నారు అప్పట్లో తర్వాత ఆమె కూడా రెండు మూడు సార్లు ప్రస్తావించారు కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు ఆ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ జరుగుతోన్న అంశాలు చాలా ఆందోళనకి గురి చేస్తున్నాయి వంశీ గారు దాంతో పాటు ఇక ఇక్కడ ఖచ్చితంగా ఇక అక్కడ కాదు అని అనుకున్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా అక్కడ జరుగుతున్న వాటికి ధీటుగా ఇక్కడ మేము నిలబడాలి అని అంటే తమని తాము ఎస్టాబ్లిష్ చేసుకునే పరిస్థితుల్లో ఒకవైపు ఒక ఫ్రస్టేషన్ ఇంకోవైపు త్వరగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్న ఒక దూకుడు ఆ రెండిటి మధ్య ఈరోజు జరిగి జరిగిన పరిణామాలేమో అనిపిస్తున్నాయి వంశీ గారు అయితే ఇంకొకటి ఇక్కడ చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే షర్మిల గారు బయటకు వచ్చిన తర్వాత గతంలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా అటు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళు పోలీసులతో వ్యవహరించిన ఉద్యమంలో వాళ్ళని అరెస్ట్ చేసే సమయంలో లేదా అవన్నీ కూడా వీడియోస్ చూపించారు వంశీ గారు